ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? నా వల్లే నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ వేసింది నువ్వు, నువ్వే ఏడిస్తే ఏంటి అర్థం? నాకు మాత్రం నేను వదిలి వెళ్ళాలని కోరిక. మేనేజ్ చేయకు. ఈ కాలంలో ఎవరు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు చెప్పు. పైగా సొంతంలో పనిచేస్తే అస్సలు మర్యాద ఉండదు. ఇక్కడ చేసే అదే పనికి అక్కడ 3 రెట్లు ఎక్కువ చేతి వేస్తారు. అదేగా మీ నాన్న కావాల్సింది. అదే మా నాన్న చెప్పింది మనసులో పెట్టుకోనే కదా ఇలా మాట్లాడుతున్నావు. అబ్బా అదేం కాదే, మీ నాన్న చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. కేవలం 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? ఇలా చూడు, నన్ను చూడు. నేనేమి నీ వల్ల అక్కడికి వెళ్ళడం లేదు. ఏదో ఒక రోజు నువ్వు చెప్పకపోయినా నేను వెళ్ళేవాడిని. మా అన్న కోసం కళ్ళు తుడుచుకో, చెప్తున్నానుగా. ఈ ఉద్యోగం దొరకకపోయినా పర్లేదు, ఒక మంచి ఉద్యోగంతోనే మళ్ళీ వస్తాను. అర్థమైందా? నేను ఇంటర్వ్యూలో మీరు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది మీకు ఇష్టం లేకుండానే ఈ ఊరు వచ్చారని. తనకు తెలిస్తే తను బాధపడుతుందని నేనేం చెప్పలేదు. మీరు ఏం చెప్పలేదుగా. నేను ముందే చెప్పుంటాను, కానీ తనే నీకేం తెలియనట్టుండు, లేదంటే తనే చెప్పే మిమ్మల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశానని మీరు అనుకుంటారని చెప్పింది. బట్ ఆనెస్ట్లీ మీ సర్టిఫికేట్స్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోవడం తప్ప నేను మీకు పెద్దగా హెల్ప్ ఏమీ చేయలేదు. సరే నేను బయలుదేరుతానండి. ఏదేమైనా ముందు తనతో ఫోన్ చేసి మాట్లాడండి, అన్ని అవే సర్దుకుంటాయి. ఓకే థ్యాంక్స్. ఒక నిమిషం. ఉదయం ఒకరిని పోలీసులు తీసుకెళ్లారు కదా, సారీ దానికి నేనే కారణం. ఆయన మీ అంటే మీరు ఏడవడం నేను చూశాను. లేదు పర్లేదండి, ఐల్ సీ యూ. ఓకే. వెళ్దామా సార్? వెళ్దాం. చెప్పరా. రై ఎలా ఉందిరా? ఇప్పుడు పర్వాలేదు. రై ఇందాక ఎంక్వైరీ చేశాను, స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ బాబాయ్ ఆ 4 దాక్కోమన్నాడు. అర్థమైందా? ఏదైనా చెయ్యాలంటే ఈ నైట్ లోపే చెయ్యాలి, లేదంటే వాడిని పట్టుకోవడం కష్టం. సరే నేను చూసుకుంటాను. రైట్కి లాగు, ఇంకొంచెం రైట్ చాలు. అందరినీ రౌండ్స్ పంపించావా? పంపించాను సార్. ఈ సర్కిల్ ని నువ్వు అరవింద్ చూసుకుంటే చాలు. చూసుకుంటాను సార్. అర్థమైందా? ఓకే సార్.